హీరో శివాజీ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. రాజ్యాంగం రాసింది ఇదే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి. ఇంత దుర్మార్గం చేయటం అవసరమా? దేని గురించి? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, చచ్చిపోరా మీరు? కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చచ్చిపోతారుగా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతారుగా, ఉండరుగా? అరే రాబోయే జనరేషన్స్ అయ్యా ఈ ప్రాంతానికి ఇంతవరకు హోదా ఇవ్వలేదు మీరు. ఎంత ముఖ్యమంత్రి గారు ఏం చేసినా సరే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు అయ్యి ఎంతవరకు వస్తాయి ఉద్యోగాలు? ఏయో నామినల్గా 5,000 10,000 ఉద్యోగాలు వస్తాయేమో. కోట్ల మంది ఉన్నారు, 5 కోట్ల జనాభా ఇది, కోటి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. హోదా గురించి మాట్లాడమంటే ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు. హోదా లేకుండా ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. హోదా గురించి మాట్లాడకూడదు రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, లేదంటే మాబొట్టి వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరూ మాట్లాడకూడదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీని బాగా లేపాలని చెప్పి వస్తారట రేపు నెక్స్ట్ వీక్లో. ఏం లేపుతారండి భారతీయ జనతా పార్టీని? చంపేశారు మీరు భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో లేకుండా. ఇచ్చిన మాట తప్పారు. మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళని తొక్కేద్దాం అనుకుంటున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇచ్చే నిధులేంటి? ఈ రాష్ట్రానికి ఇచ్చే నిధులేంటి? మీకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్నా సరే, అటు మమతా బెనర్జీ అయినా, లేదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారైనా, మీకు నచ్చిన వాళ్ళు ఉంటే తొక్కేస్తున్నారు, నిధులు ఇవ్వరు. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే అవసరం లేకపోయినా నిధులు ఇస్తారు. ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం దేశం నుంచి విడగొట్టండి సార్. మీకు నచ్చని స్టేట్ లెవెల్ ఉంటే వాటిని ఈ దేశం కాదని విడగొట్టండి. వాళ్ళ పని వాళ్ళు హాయిగా చేసుకుంటారు ఆ ప్రాంతంలో ప్రజలు. ఏమిటండి దుర్మార్గం? నాకు తెలిసిన విషయం ఇది, అది మీతో పంచుకుందామని వచ్చాను. ఇంత మించి నా దగ్గర ఎటువంటివి లేవు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక్క నిమిషం, అడిగారు క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ రాబోతుంది. ఏమి నోటీస్ అనేది మీరు వచ్చిన రోజు, నేను రేపు ఎల్లుండి వస్తే వచ్చినప్పుడు చూడండి. దయచేసి నన్ను, నాకేంటంటే వ్యక్తిగతంగా నాకు నా ప్రాణహానికి ప్రాబ్లం ఉంది, నాకు ప్రాణానికి ప్రాబ్లం ఉంది. రాజకీయ పార్టీలు ఇంకెవరి నుంచి ఉంటుంది? రాజకీయ పార్టీలుగా నేను చెప్పలేనండి. మనల్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టి, మనకి ఇష్టం లేకపోయినా విడగొట్టి, ఎక్కడో పెట్టి, ఒక ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, నాబోటి వాళ్ళకి కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పెట్టి తీసుకెళ్ళి అక్కడ 10 ఏళ్ళని పెట్టి ఇక్కడ క్యాపిటల్ లేకుండా చేసి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఆ ప్రాంతంలో ప్రజలకు ఇష్టం ఉంది, వాళ్ళ ఇష్టానుసారం విడగొట్టారు, ఓకే, సంతోషం, మేము కూడా హ్యాపీయే. ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది, కనీసం ఇకనైనా 70 సంవత్సరాలుగా లేని, కనీసం ఇప్పుడైనా మొదలవుతుంది. కాబట్టి నాకు తెలిసిన అంశాన్ని నేను పంచుకున్నాను. ఎప్పుడైతే నేను ఏదైతే ఆపరేషన్ గరుడ్ అనే పదం ఎలాగైతే బయటకు వచ్చిందో, అది ఆ రోజు చెప్పిన విషయాలు ఎన్ని జరిగినాయో, ఈరోజు కూడా ఇలాంటి విధ్వంసాలు జరగకూడదనే ఉద్దేశంతో నాకు తెలిసిన ఈ విషయాన్ని పాత్రికేయ సోదరులతో పంచుకున్నాను. అంతకు మించి నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఏమంటుకుంటాం సార్? అరే నిన్న హక్కుల కోసం పోరాడే వరవరరావుని ఏం చేశారు తీసుకెళ్ళి? అడ్డుకోవాల్సింది ఒక్కటే కేంద్రంలో, సెంటర్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమైనా చేయాలి, సుప్రీంకోర్టు చేస్తుంది కాబట్టే కర్ణాటకలో ప్రభుత్వం బతికింది. చట్టం న్యాయస్థానాలు చేయాల్సిందే తప్పితే ఇంకెవరు ఏమి చేయలేం. న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు కూడా దయతలిస్తే న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది దేశంలో. ఎవరు వస్తే ప్రభుత్వం వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి నచ్చిన వాళ్ళని తొక్కటం, నచ్చిన వాళ్ళని లేపుకోవటం. ఇంకా ప్రజలు ఎందుకు, దేశం ఎందుకు, రాష్ట్రాలు ఎందుకు, వీటికి హక్కులు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? హిట్లర్ లాగా చేసుకోవచ్చు కదా. హిట్లర్లు కూడా ఎంత ప్రపంచంలో ఎక్కడున్నా సరే నియంతలు ఎక్కువ కాలం బతకలేదు. మనిషికి ఇచ్చిన సమయం, సరైన సమయం, భారతదేశంలో సగటు మనిషి బతికేది 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు యావరేజ్. ఆ తర్వాత చచ్చిపోతారు, ఆ విషయం మర్చిపోతున్నారు. అది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. చంద్రబాబు నాయుడుని వేసేద్దామా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని వేసేద్దామా, లేదంటే ఇంకా శివాజీని వేసే, మీరుంటారా ఇక్కడ? మీరుంటారా శాశ్వతంగా ఇక్కడ? ప్రజల అమాయకులా? ప్రజల్ని మర్చిపోతున్నారు మీరు. ఇక మాకు ఎదురు లేదనే భావనకు వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది 100% ప్రజలందరూ గుర్తించాల్సిన విషయం. నేను ప్రజలు తెలియటానికి చెప్తున్నాను ఈ విషయం మీ ద్వారా. ఇదే కనుక మీడియా లేకపోతే నేను ఎప్పుడో పోయేవాడిని, నేను ఎప్పుడో చనిపోయేవాడిని. నేను నా మీద 2 సార్లు అయినా కూడా నేను ఎప్పుడు బయటపెట్టలా. భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను ఎప్పుడు బయటపెట్టలా. ఎంతమందిని తొక్కుతారు మీరు? సెంట్రల్ పవర్ కంటిన్యూస్గా మీ చేతిలో ఉంటుందా? చాలామంది గాల్లో కలిసిపోయారు. థ్యాంక్ యూ సార్. ఏ కేసులో మీరే చూడండి. నాకు తెలిసిన అంశం మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిన అంశం ఒకటే, నాకు ప్రాణహాని ఉంది.
నాకు ప్రాణహాని ఉంది, నేను చెప్పలేను. నాకు తెలిసిన రిలయబుల్ సోర్సెస్ ద్వారా నాకు తెలిసిన అంశాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మీరు ప్రజలకి, ప్రభుత్వాలకి, సమాజానికి మీరు వారధులు కాబట్టి మీ దగ్గర నా తెలిసిన విషయాన్ని నేను పంచుకుంటున్నాను. దయచేసి ప్రజలకు చెప్పండి ఈ విషయం. చట్టాలు చుట్టాలు అయిపోయినప్పుడు రాజకీయ వ్యవస్థలకి ఎక్కడి నుంచైనా వస్తుంది సార్. ఎవడు అధికారంలో ఉంటే వాడికి చుట్టం చట్టం, కాకపోతే ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఆ చట్టంలోనే ఎవడో మహానుభావుడు ఉంటాడు, అతను కాపాడుతూ ఉంటాడు వ్యవస్థని. భారతదేశం అనేది ఒక అద్భుతమైనటువంటి దేశం. ఈ దేశానికి పట్టిన కొన్ని చీడ పురుగులు చేసే వాటిని భగవంతుడు అడ్డుకుంటాడు. ఏ రూపంలో, అది జడ్జి రూపంలో కావచ్చు, లాయర్ల రూపంలో కావచ్చు, పోలీసుల రూపంలో కావచ్చు. కాబట్టే మనందరం కనీసం కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం గుర్తుంచుకోవాల్సిన అంశం, ఇటువంటి విషయాలను సహించకూడదు మనం. ఎవడు వస్తే వాడు, వాడికి నచ్చిన వాడిని తొక్కుంటా పోతే ప్రజాస్వామ్యం ఎందుకు, ఓట్లేసేందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు ఈ రాష్ట్రానికి, పర్సనల్గా వ్యక్తిగా కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. మనం 5 కోట్ల మంది కలిపి ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో అతను ప్రజల మనిషి. మీ ఇష్టానికి జరుగు, మీరే అమ్మ పెట్టదు, అడక తిన్నవ్వదు, చంపేస్తానంటది. ఎందుకు ఇంక అంతకాడికి? ప్రజాస్వామ్యం ఎందుకు? దాని పేరు చించండి రాజ్యాంగాన్ని. మీకు ఇష్టం వచ్చినటువంటి రాజ్యాంగాన్ని రాసుకోండి. బాబాసాహెబ్ రాసిందని ఎందుకు? అందుకే ఆయన పోతు కూడా ఒక మాట అన్నాడు, చదువుకున్నవాడు కనుక దుర్మార్గంగా ఆలోచిస్తే వాడు క్రూరమృగం కన్నా ప్రమాదకరం అన్నాడు. వాడు క్రూరమృగం కన్నా ప్రమాదం అన్నాడు. ఇంత స్వార్థమా? చదువుకున్నాడికి ఇంత స్వార్థం ఉంది? అంత దుర్మార్గంగా చేస్తే ఇంకా ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం ఎందుకయ్యా? తీసేయి ముఖ్యమంత్రి వ్యవస్థను, తీసే గవర్నర్లను పెట్టేసేయి మొత్తాన్ని, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రాజ్యాంగబద్ధంగా కొన్ని పదవులు మీరు కేటాయించే పదవుల్లో గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి అనే పదం తీసేసుకోండి. ప్రధానమంత్రి మాత్రం డిసైడ్ చేస్తాడు ఎంతమంది గవర్నర్ ఉంటే వాళ్ళే, అతనే ముఖ్యమంత్రి, అతనే వ్యవస్థను నడుపుతాడు, అతనే అంతే, తీసేయండి. ఇంకెందుకు, ఎందుకు ఈ ప్రజాస్వామ్యం? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, వాళ్ళకి నచ్చని వ్యక్తుల గురించి వాళ్ళకాడు. ఏ వ్యక్తికి కూడా అండి మనం ఊహించుకుంటే రాదు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తలుచుకుంటారు? అతను ఎక్కడో కనెక్ట్ అయ్యాడు ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఎందుకుంది ఇండియాలో ఈ రోజున? ఎక్కడో కనెక్ట్ అయ్యాడు ప్రజలకి, దేశానికి. అంటే కనెక్ట్ అయిన వాళ్ళని తొక్కేద్దామంటే ఎలా కుదురుద్ది? కనెక్ట్ అవుతారండి, కనెక్ట్ అవటం తప్ప. వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ క్యాలిబర్ని బట్టి కనెక్ట్ అవుతారు ప్రజలకి. అలా కనెక్ట్ అయినవాడు కాబట్టి మనం తుంచేయాలనుకుంటే మీ వల్ల కాదు. ప్రజలు ఉన్నారు ఇక్కడ, ప్రజాస్వామ్యం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఒకళ్ళు అరణి ఇప్పుడు ఏది గౌరీ లంకేష్ని చంపేసినట్టు, అట్లా ఎవరొకళ్ళని చంపేసి కొంతకాలం భయపెట్టి మాట్లాడేవాడిని మాట్లాడనీయకుండా నిన్న వరవరరావు గారిని తీసుకెళ్ళి అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ మీ ఇష్టానికి మీరు చేసుకునేటట్టు ఇంకా దేశం ఎందుకు, చట్టాలు ఎందుకు అని మందలిస్తే? హక్కుల గురించి మాట్లాడకూడదా? తెలిసిన విషయాల గురించి మాట్లాడుకోకూడదా? ఏం స్వార్థం? ఆపరేషన్ గరుడ అనే విషయాన్ని బయటపెట్టి 7 నెలలు అయింది. ఏం స్వార్థం తీసుకున్నాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఏం తీసుకున్నాను నేను? రాను కూడా రాలా. ఏదో తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా సాధనలో వాళ్ళు ఏదో చేస్తాం అన్నారు. నేను అన్నాను, నేను ఎక్కడైతే రాను సార్, అందరూ రావాల్సిందే. ప్రజాసంఘాలన్నీ వస్తేనే మీ ధర్మ పోరాట దీక్షలో, ఒక దీక్షలో పాల్గొన్నాను, పిలిచారు నన్ను. ఆ తర్వాత చెప్పాం వాళ్ళందరూ వస్తేనే మేము వస్తాం, నాకు ఎవరి ముద్ర నాకు అవసరం లేదు. ఇంత మంచి రాష్ట్రం అండి, వెల్త్ మనకి భగవంతుడు ఇచ్చింది, సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయాధార రాష్ట్రం మంది. ఇంత రాష్ట్రానికి ఒక పరిశ్రమలు అనేది ఒకటి వచ్చి ఒక క్యాపిటల్ వస్తే ఎవడు ముఖ్యమంత్రి అయినా పరిపాలించుకోవచ్చండి. బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని పరిపాలించవచ్చు. దేశంలో 1 రాష్ట్రం అవుతుంది తొందరలో. మన దగ్గర అంత కెపాసిటీ ఉంది. కాకపోతే మన వాళ్ళలోనే మనకి పడక, మనల్లో మనతోనే కళ్ళు కన్నుపొడిపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా మోనార్క్ అని ఎప్పుడైతే ఫీల్ అవుతాడో అతని పతనానికి ఆ రోజే నాంది మొదలైనట్టు. ఎవరు మోనార్కులు కాదు ఇక్కడ, అందరూ మీరు ప్రజలకు సేవకులు మాత్రమే. ఆ విషయం మర్చిపోవద్దు ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకుడైనా. థ్యాంక్ యూ సార్.